మరి మోహన్ బాబుకి మీకు ఎందుకు గొడవ వచ్చింది ఆ గొడవ రాకపోతే ఆశ్చర్యపోవాలి ఇందుకు మీరు అన్నారండి టెంపర్ కాపుకొని మనకన్నా ఎక్కువ ఇద్దరు ఇద్దరే తెచ్చి ఆయన నాకు అంటే చాలా ఇష్టం అండి అసలు ఆయనకి అది వేరు మధ్యలో చెడ కొట్టేసి ఇప్పుడు మోహన్ బాబు ఏంటంటే ఎంతసేపు ఉంటుందో తెలియదు అది తెలియదు ఐదు నిమిషాలు వస్తే ఐదు నిమిషాలు మనకు కాముకుంటూ అయిపోతున్నాం లేకపోతే పాస్ పోవాలగా లేస్తున్నాను ఇప్పుడు ఆయన నేను మెంటర్గా ఆయనే పెట్టుకున్నానండి దేనికి నా గురువుకి అంటే చిరంజి గారిని మోహన్ బాబు గారిని బట్ వాళ్ళిద్దరు ఇద్దరు గారు గారిని ఎందుకు పాటు సార్ మీరు ఎలా చెప్తారు సార్ ఇద్దరు పడదని వాళ్ళిద్దరు చెప్పారు కదా చెప్పలేదు నాకేం తెలుసు లేకపోతే చక్కపడుతుంది ఏంటో నిజమండి ఏదో మీరు చెప్పాలి నేను నమ్మాలి అంతే కదా నాకు తెలుసు కదా సార్ సినిమా ఇండస్ట్రీ గు తెలియదు మాకు మీ అంతా ఎట్లా తెలుస్తుంది నాకు ఎట్లా సాధ్యం లేదు సార్ ఎప్పుడు ఉండొచ్చే కానీ ఇప్పుడు అయితే లేవు సార్ అది సరే ఇప్పుడు ఏంటంటే అందరికి వయసు మీద పడిపోతుంది ఎందుకు గొడవలో స్టేజ్ వచ్చిన తర్వాత వస్తుంది అది అది వేరు హెల్తీగా ఉంది సార్ ఇండస్ట్రీ బాహుబల్లి పెళ్లి చూపుడు పెద్ద సినిమా ఎడిచింది సినిమా హెల్దీగా ఉంది

తర్వాత ఆయనే నేను సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్ నేనే జనరల్ సెక్రటరీ దాని తర్వాత ఓకే ఆయనే చేశారు నేను జనరల్ సెక్రటరీ కింద కేవలం చిన్న చిన్న అపార్థాలు అంటారు నాకు బ్రహ్మాందరికి గొడవ అయింది సార్ నేను డబ్బులు చెప్పాను ముక్కు ముక్సూటిగా ఉంటాను పాపం అని గొడవ న్యాచురల్గా ఎవరు పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అలాగే ట్రస్ట్ పెట్టా బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ అని నేను భరణి మల్లికార్జున రాయన్ దాని ఏదో మంచి కార్యక్రమాలు చేద్దామని పెట్టామండి అక్కడెక్కడ డబ్బులు యూజ్ అయినా అంటే ఈ ఇరవై మంది కంప్లీన్స్లో ఎవడో కొంచెం రఫ్ ఎవడో టఫ్ ఎవడో ముక్సిట్గా ఉంటాడంటే మెల్లిగా నన్ను లేపడికి నేను నిజం అనుకుని మనం వెళ్ళాం ఇంకా ఎగవాడి వెళ్ళి పెంట పెంట చేసి పెద్ద అని దగ్గరికి వెళ్ళింది దాసగారి దగ్గరికి మనం ఎందుకు తేలిస్తాం తేలనముగా మొత్తం కాదు ఇది అయ్యాక మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది ఆ వంకొంకతో ఆయన చూస్తాను పర్యటనరావు గారిని ఎవరు ఆ వంకతో ఆయన కూడా చూస్తాను పర్యటనరావు గారిని ఎక్కడ పోతాయి సార్ బుద్ధులు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందా అప్పుడే ఆయనతో ఎందుకు చాలా మంది విభేదిస్తుంటారు బ్రహ్మానందంతో చాలా మంది చెప్పారు అది ఆయనకే తెలియాలండి నాదైతే అది ఓకే సార్ మీకు కూడా ఒక అభిప్రాయం ఉంది ఆయన విషయంలో ఎవరి విషయంలో విషయంలో ఉందండి హోటల్ అక్కడ తర్వాత ఇద్దరం ఇద్దరం మిద్దరం మాట్లాడుకుంటాం మాట్లాడుకోవటం వేరు అది వేరు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లౌక్యం అనేది ప్రథమ అవసరం కదా కానీ మీలో కొంచెం తక్కువ అనుకుంటుంది ఏదండి లౌక్యం ఏమి సార్ నాకు అందరూ అందరూ బాగుంది సార్ నేను నా మనవరాలకి ఇప్పుడు తొమ్మిది నెలలు అండి దాని మీద దొట్టండి ఈ రోజు కొంచెం దండం పెట్టుకోవడం రాదు సార్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి దాన్ని అందరూ బాగుండే అయిపోయింది అయిపోయిందండి పూజ వీళ్ళు సత్యనారాయణ వ్రతాలు మొన్న నన్ను తీసుకెళ్ళి తిరువణామాలలోను అయిపోతుంది టూ అవర్స్లో చెప్పండి యాగం చేయించారు సార్ మా అబ్బాయి కోసం ఏం యాగం అంటే చాలా పెద్ద యాగం అండి సెవెన్ అవర్స్ పట్టిందండి ఆ సెవెన్ అవర్స్ లో అండి రెండు వేల మూడు వేల సార్లు లెగ్స్ కూర్చొని నుంచుని అడిచిప్పుడు తెప్పుకుని నిలకడ నిలకడండి ఎందుకంటే అండి ఆ భక్తి కూర్చోగానే అందరూ బాగుండే అయిపోయింది పూజ అయిపోయింది సెవెన్ అవర్స్ నాకు సంబంధం లేదండి అందరూ బాగుండాలని దానం పెట్టుకుంటే నాకు అయిపోయింది అనుకుంటాను అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను అని నేను తిరిగిన గుళ్ళు ప్రపంచంలో తిరిగి ఉంటాడు సారీ చాలా మంది ఉంటాడు నేను అటు మానస్ సరోవరం నుంచి ఇటు ఎందుకు తిరిగారు మరి దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు మా ఓహో అండి అపారమైన నమ్మకం అపారమైన మహర్షి భక్తురాలు అపార నమ్మకం సో ఆవిడ నమ్మకం ఈ అపనమ్మకం బ్యాలెన్స్ అయిపోయింది బ్యాలెన్స్ అయిపోయింది